మీరు అనుకుంటారా? ఓకే, ఇవాళ రాష్ట్రం ఈ విధంగా అయిపోయి ఇంత ఘోరమైన పరిస్థితుల్లో ఉండి ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితుల్లో ఉంటే మళ్ళా ఈ రాష్ట్రాన్ని నడిపించాలంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి విద్యతోన్న నాయకుడు అవసరం. కాబట్టి ఆయన ఉంటేనే ఈ రాష్ట్రం మళ్ళీ బాగుపడుతుంది. కాబట్టి ఆయన ఉంటేనే ఈ రాష్ట్రం పురోగతిలో కడుతుంది. కాబట్టి ఆయన ఉంటేనే ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి బాగా పడుతుంది. కాబట్టి జనాలు కోరుకుంటున్నారని మీరు చెప్పవచ్చు, కానీ జన సైనికులు కోరుకునేది మాత్రం వేరేది ఉంది సార్. మరి దాన్ని ఫుల్ఫిల్ చేయకపోతే పొత్తులకు మార్గం సుగమం అవ్వదు కదా? ఎవరి పార్టీ అధినేత, ఎవరి పార్టీ అధినేత వాళ్ళే కావాలని చెప్పి ఏ పార్టీ ఎవరైనా కోరుకుంటే సహజం అది. అవును, కాదని అనుకోరు. కాకపోతే అక్కడికి వచ్చిన తర్వాత బలాబలాలు బేడీ చేసుకుని ఏ విధంగా మనం ముందుకు ఎలా ఆలోచించుకుని అధినేతలు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ప్రకారం కార్యకర్తలు కానీ నాయకులు కానీ వెళ్తారు. అది సహజం. దీంట్లో మనం ఏది ఆలోచించక్కర్లా, మనం ఏం బోధించుకోవక్కర్లా, మనం ఏం ఇది చేసుకోవక్కర్లా. జరగాల్సిన కార్యక్రమం నిర్ణయించాల్సింది ఎవరు? అధినేతలు. వాళ్ళ నిర్ణయం ప్రకారం నిర్ణయం ఏదైనా జరిగిందా, జరిగిపోయిందని కొంతమంది చెప్తున్నారు, జరిగిందా లేదా అది ఒకటి క్లారిటీ ఉంది. ఏం జరగదండి, అప్పుడే జరిగి చెప్తారు కదా. రైట్, జరిగితే చెప్తారు అంతే కదా. రైట్, కానీ క్షేత్రస్థాయిలో మాత్రం తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా ధీమాగా చెప్తున్నారట, జనసేనతో పొత్తు ఫిక్స్ అయిపోయింది, నెక్స్ట్ మేమే అధికారంలోకి వస్తామని చెప్పి. ఇంత ఇన్ని సీట్లు అన్ని సీట్లు అని కూడా చెప్తున్నారట, మీ దృష్టి కూడా వచ్చి ఉండవచ్చు. ఏమండి, ఇప్పుడు బట్టలు గురించి మనం ఆలోచించకూడదు. ఏం జరుగుతుంది అనేది మనకి వాళ్ళ క్లారిటీ వస్తుంది. ఏ టైంలో ఏ సమయంలో చెప్పాలో, ఏ సమయంలో క్లారిటీ ఇవ్వాలో, ఆ సమయంలో క్లారిటీ ఇవ్వడం అధినేతలకు తెలుసు. వాళ్ళు ఇస్తారు.